అన్ని దానాల్లో అన్నదానం గొప్పది అంటారు మన పూర్వీకులు. అయితే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి అన్నం పెట్టడం వినుంటాము, చూసే ఉంటాం. అయితే ఒక అనాథ కొంతమంది అనాథలకు అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నాడు శ్రీకాళహస్తిలోని అంబలి స్వామి. 25 సంవత్సరాల క్రితం ఆకలితో కాళహస్తి వచ్చిన స్వామి ఆ బాధలు తెలుసుకుని అనాథలకు అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అంబలితో మొదలుపెట్టి ఈరోజు 500 మందికి పైగా అన్నదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నడుస్తున్నాడు స్వామి. మరి ఈ విషయంపై మరింత సమాచారం శ్రీకాళహస్తి అంబలి ఆశ్రమం నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అన్ని దానములకెల్లా అన్నదానం మిన్న అన్నారు పెద్దలు. అదేవిధంగా ఒక అనాథ ఇంకొక అనాథలకు అన్నం పెట్టడం అనేది మనం కాళహస్తి సమీపంలోని ఒక ఆశ్రమంలో స్వయంభు స్వామి అనే ఒక స్వామి తన 30 ఏళ్ళ క్రితమే కాళహస్తి సమీపంలో వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని అంబిలితో మొదలుపెట్టిన అతను ఈరోజు రోజుకి 500 మందికి పైగా అన్నదానం చేస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ స్వామి కూడా ఉన్నాడు. స్వామి, మీరు 20 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు? నేను ఇప్పుడు కాళహస్తి అనుగ్రహతలే ఒక 30 సంవత్సరమో చేస్తున్నాను. ఎందుకు ఫస్ట్ మీకు ఈ విధంగా ఎప్పుడు మీరు మొదలు పెట్టారు దీన్ని? మా గురుగారు చెప్పినారు, కాశ్మీర్లో ఉన్నారు, వాళ్ళు చెప్పి ఆకలి మేము ఒకప్పుడు ఆకలిలో యాత్ర వెళ్ళినప్పుడు ఆకలి బాధ చాలా బాధ పెట్టినాము. ఆకలి బాధలే రోడ్డు మీద రొట్టి వాళ్ళు సరదా చేసి వాళ్ళు తినేసి రొట్టి పడేసిపోయినారు. ఆ ఆకలి రొట్టి తీసి తన నీళ్ళు తాగినాం. అందువల్ల కాళహస్తి అనుకోవద్దు ఆయన చెప్పి ఇక్కడ అన్నదానం చెప్పి చెప్పినారు. 30 సంవత్సరం అయింది ఫస్ట్ అంబిలి సాటిస్తుంది. అందువల్ల ఇక్కడ కాళహస్తి అంబిలి స్వామి అని చెప్తారు. అంబిలి స్వామి అంటే వాళ్ళకి కాళహస్తి అనుకో తెలుసాం. వాళ్ళు అంబిలితో పాటు మళ్ళీ మధ్యాహ్నం భోజనం ప్రతి రోజు జరిపిస్తున్నారు. అంటే రోజు ఉదయం నుంచి ఏమేమి అంటే ఉదయం పూట అంబిలి పోస్తాం. ఒక 7:30 గంటలకు అంబిలి పోస్తాం. ఒక 200 మంది 300 మంది పోయేవాళ్ళు తాగేసిపోతారు. మళ్ళీ మధ్యాహ్నం దేవుడు అనుకున్న ఏదో జరిపిస్తే 8 మంది చేస్తారు చేపిస్తున్నారు. ఈరోజు సేటు గారు చేసినారు, నిన్న రేపు వేరే వాళ్ళు వస్తారు. అట్లా ఎవరో ఒకరు వచ్చి చేపిస్తూనే ఉన్నారు దప్పం చేస్తుంది. దీంతో పాటు మనకు ఒక 140 ఆవులు ఇచ్చినారు దేవుడు. ఆ ఆవులు కూడా సేవ చేస్తున్నారు దేవుడే అనుకున్న జరుగుతుంది. ఆ పాలు స్కూల్ పిల్లగాళ్ళకి ఇస్తాం, లేకపోతే ఇక్కడ అదే స్కూల్ పిల్లగాలు సెంటర్లు ఉన్నాయి కదా, ఎస్టీ పిల్లగాలు నచ్చిన చిన్న పిల్లగాలు వాళ్ళకి పోస్తాం. అది అదే జేబు జరిపిస్తున్నారు. అంతే కాగి అంతా చూడడానికి జ్ఞానం కాళహస్తికి జరిపిస్తున్నారు. భక్తులతో జరిపిస్తున్నారు. కాళహస్తిలో కూడా సమకి సాయం చేసే చాలామంది ఉన్నారు. నెల నెలకి సాయం చేసే వాళ్ళు ఉన్నారు. వారం వారం సాయం చేస్తారు. అట్లా దేవుడు అనుకుని ఏదో జరుగుతున్నారు. మరి కొంతమంది కూడా ఇక్కడ లోకల్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మరిన్ని విషయాలు స్వామి అన్నా చెప్పండి అన్న. ఇప్పుడు ఆ స్వామి చెప్పినట్టు చూస్తే అన్నదానములకి అన్ని దానములకన్నా అన్నదానము మిన్నా అని చెప్పేసి కూడా, అంటే అతను ఇక్కడ ఒక అనాథగానే ఉన్నాడు, అతను కూడా ఆ స్వామి జిల్లాగా ఉన్నాడు. ఎప్పుడు ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాడు? అసలు ఎందుకు అతనికి అంబిలి స్వామి అని కూడా పేరు వచ్చింది? ఈ ఆశ్రమం పేరు కూడా అంబిలి ఆశ్రమం అనేసే ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమన్నా? ఓం నమ శివాయ. స్వామిని అంబలి స్వామి అంటారు, ఈయన్ని స్వయంభు స్వామి అంటారు. ఈయన ప్రతి నిత్యం గుళ్ళో ధూపం వేస్తారు. సామ్రాణి స్వామి అని కూడా ఇంకొక మరో పేరుతో పిలుస్తారు. అన్ని దానంలోకన్నా అన్నదానం గొప్ప అని భావించిన స్వామి పొద్దున అంబలి వితరణ చేస్తారు. సాధువులు, నిరాశ్రయులు, భక్తులు వాళ్ళు పొద్దున అంబలి స్వీకరిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నము అన్నదాన వితరణ జరుగుతుంది. దీనికి భక్తులు, నిరాశ్రయులు, సాధువులు వచ్చి భోంచేస్తుంటారు. స్వామికి ఈ దీనికి ఖర్చుకు గాను ప్రతి స్థానికులు కానీ భక్తులు కానీ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద లేదు వాళ్ళ పిల్లల పేరు మీద పుట్టినరోజు వేడుకల్ని అటువంటి వాటికి స్వామికి ఇక్కడ డొనేషన్ ఇచ్చి అన్నదానం చేయిస్తుంటారు. ఇదే కాకుండా స్థానికులు కూరగాయలు కానీ వాళ్ళకి తోచిన విధంగా బియ్యము, పప్పు ఇవి కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇది కాకుండా స్వామి ఆధ్వర్యంలో గోశాలు నిర్వహించబడుతుంది వేడెం దగ్గర. అక్కడ వచ్చి ఈ గోవులకు వచ్చిన పాలుని దాన్ని విక్రయించడం జరగదు. దాన్ని దేవస్థానానికి ఇవ్వడం జరుగుతుంది పాలు. అది కాకుండా కొన్ని స్లమ్ ఏరియాస్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, బడి పిల్లలు కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఉచితంగా వితరణ జరుగుతుంది. ఇంకోటి స్వామి, ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇంత స్వయంగానే అతను నిర్వహిస్తాడు. దీనికి నిర్వహణ ఖర్చులు కావచ్చు, వీటికి అన్నదాన ఖర్చులు కావచ్చు, అదేవిధంగా
150కి పైగా గోవులు ఉన్నాయి. ఈ గోవులకు సంబంధించి వాటికి మేత కావచ్చు, ఫీడింగ్ కావచ్చు, ఇవన్నీ ఎలా వస్తున్నాయండి? ఇవన్నీ భక్తులు ఇచ్చే దాంతోనే వస్తుంది. అదే మీకు చెప్పాను కదా ముందుగా, కొన్ని పుట్టినరోజు కార్యక్రమాలు అయితే ఏమి, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఏదైనా అన్నదానం నిర్వహించదలిచిన వాళ్ళు కానీ ఈరోజు సేటు వాళ్ళు నిర్వహించారు. ఆ విధంగా భక్తులు ఇచ్చే విరాళాలతోనే అన్నదానం నిర్వహించబడుతుంది. ఆ రోజు లేకపోయినా కూడా ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది. స్వామికి ఖర్చుతో అయినా సరే సొంతంగా నిర్వహించబడుతుంది. ఆ రోజు మానడం అనేది జరగదు. డోనర్ లేడనేసి అని ఆ రోజు అన్నదానము మానడం జరగదు. మొత్తం మీద అన్ని దానముల కన్నా అన్ని దానం మిన్న అన్నట్టుగా ఒక అనాథ ఇంకొక అనాథలకి అన్నదానం చేస్తున్న దృష్టి నిజంగా ఇది ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా తీసుకోవాల్సిన ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక అనాథగా వచ్చి ఇక్కడికి అంబిలితో మొదలుపెట్టిన ఈ అన్నదాన కార్యక్రమం నేడు నిత్యం 200 నుంచి 300 మందికి పైగా, అంటే ఒక పూట ఉదయం నుంచి అంబిలితో స్టార్ట్ అయ్యి అదేవిధంగా మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనంతో పాటు ప్రతి నిత్యం 600 మందికి దాకా నిత్యము అన్నదానం చేస్తూ ఉన్నాడంటే నిజంగా ఇది ఒక ప్రతి ఒక్కరికి ఆదర్శంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వచ్చే కాలాస్త్రికి ఎవరైతే కొంతమంది భక్తులు వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక గోశాలని ఏర్పాటు చేశాడు ఈ స్వయంభూ స్వామి. దానికి సంబంధించి గోవులను కూడా ఇక్కడ డొనేట్ చేసుకుని తీసుకున్న వాటిని వాటి ద్వారా పాలు కావచ్చు, వాటన్నిటి కూడా అనాథాశ్రమయాలకి అదేవిధంగా స్లమ్ ఏరియాలకి వెళ్ళి ఆ పాలు మజ్జిగ కూడా చేస్తున్న ఈ స్వయంభూ స్వామి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, కాళహస్తి నుంచి.